అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యాస్టర్ పూల సాగులో మెలకువలు. చిరుధాన్యాల సాగు ప్రయోజనాలు. శనగ సాగులో మేలైన యాజమాన్యం. తగ్గుతున్న సాగునీటి వనరులు, పెరుగుతున్న సాగు ఖర్చుల నడుమ రైతులు పెట్టుబడిని తగ్గించే పంటలపై దృష్టి సారిస్తే మేలైన ఆదాయం కళ్లచూసే అవకాశం ఎక్కువ. ప్రస్తుత రబీ కాలంలో వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాలలో రైతులు చిరుధాన్యాల సాగును ఎంచుకుంటే నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో ఈ పంటలను భేషుగ్గా సాగు చేసుకునే అవకాశం ఎక్కువ. చిరుధాన్యపు పంటల్లో రాగి, కొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి వాటిని సాగు చేసి మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకోవాలంటూ చిరుధాన్యాల సాగులో మెళకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా గాజులరేగ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాత్రో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మరి వరికి నీటి కొరత వస్తుంది, అదేవిధంగా పోషక రసాయనాలు అనే వినియోగం అనేది గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు, ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎటువంటి కలుపు మందులు లేకుండా, మరి తక్కువ పెట్టుబడితో మరి రైతు తలకు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే చిరుధాన్యాలు తప్పకుండా మనం పండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీటిలో పోషక విలువలు కూడా గణనీయంగా మరి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వరిని ప్రత్యామ్నాయ మార్గంగా మనం చూసినట్లయితే రాగి వేసుకునడం అనేది చాలా అవసరం. రాగికి సుమారు 400 మిల్లీమీటర్ల నీరు ఉంటే సరిపోతుంది. ఈ రాగిలో వేగావతి, VR 929 అనే రకాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా VR 988 సువర్ణముఖి అనే పేరుతో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రబీలో వరి తర్వాత మళ్ళీ వరి పంటను వేయకుండా అదే నీటితో, అంటే వరిని పండించే నీటితో 3 ఎకరాల వరకు మనం రాగి పంట వేసుకోవచ్చు. కాబట్టి దీనికి మద్దతు ధర కూడా బాగా మరి లభిస్తుంది. కాబట్టి కొత్త కొత్త వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వరి పంటని బదులు ఈ రాగిని వేసుకోవడానికి రైతులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు. అదేవిధంగా ఊదలు కూడా చాలా సులువుగా మన చేతికొచ్చే పంట, అది సుమారు 70 రోజుల్లో మన చేతికి వస్తుంది. కాబట్టి రబీ పంటగా వరి తాలూకా నీటిలో ఊదలు చక్కగా పండించుకోవచ్చు. ఈ ఊదలతో పాటు సామలు, అదేవిధంగా ఆరికలు, ఇవన్నీ కూడా 100 రోజులకు అటు ఇటుగా మనకి రైతు చేతికి వస్తుంది. ఈ చిరుధాన్యాల దిగుబడి ఖరీఫ్లో చూస్తే రబీలో ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి రబీలో మనం పండించుకోవడం అవసరం ఉంది. రబీలో మనం చూసినట్లయితే తృప్పు తెగులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కాండం కుళ్ళు తెగులు, అదేవిధంగా కొరలో తృప్పు తెగులు చాలా ఎక్కువగా ఉధృతంగా కనిపిస్తుంటుంది. సో దీనికి ఎటువంటి రసాయనాలు కాకుండా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా మటుకు దీన్ని అరికట్టవచ్చు. ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పాము పొడ తెగులు అనేది ఇటీవల కాలంలో అన్ని చిరుధాన్యాలు ఎక్కువ వస్తుంది. కాబట్టి దానికి ట్రైకోడర్మా శిలీంద్రాన్ని మనం 10 గ్రాములు పెంట గెత్తంతో కలిపి మనం వేసుకున్నట్లయితే ట్రైకోడర్మా అది ఫామ్ యార్డ్ మెనీర్ అంటే పెంట గెత్తం రెండు కలిపి నేలలో ప్రతి సంవత్సరం కూడా మనం వేసుకోవడం ద్వారా ఈ యొక్క నేలలో నివసించేటువంటి యొక్క రైజోక్టానియా సొలానియా అనే శిలీంద్రాన్ని మనం అరికట్టుకొని పాము పొడ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఎటువంటి రసాయనాలు లేకుండా నివారించవచ్చు. ఒకవేళ తెగులు తలకు ఉద్ధృతి కానీ ఎక్కువ ఉన్నట్లయితే మనకి ప్రొపకొనజోల్ అనే మందుని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా 1% మందుని మనం సమర్థవంతంగా ఈ యొక్క తెగుల్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా తృప్పు తెగులు అనేది కొరలో ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ తృప్పు తెగులకి ఎక్కువగా ఉద్ధృతి ఎక్కువ ఉండేటప్పుడు డైథెన్ M45
అంటే మ్యాంకోజబ్. సో మ్యాంకోజబ్ మందుని 3 గ్రాములు మరి లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా సమర్థవంతంగా ఈ రబీ కాలంలో వచ్చేటువంటి వ్యాధులని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. మన పరిశోధన స్థానం నుంచి ఊదలు, ఆరికలు, అలాగే లిటిల్ మిల్లెట్ అంటే సామలు, అలాగే కొర్రలు, అదేవిధంగా అండుకూరలు, మరి ఇలాగ రాగి కూడా ఉన్నది. కాబట్టి ఈ 7 రకాల చిరుధాన్యాల తలక విత్తనం మన పరిశోధన స్థానంలో రైతుల తలక సౌకర్యార్థం మనం అందుబాటులో ఉంచాం. కాబట్టి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రైతులు వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రాసెస్ చేసి అమ్మడం వల్ల అధిక ధరకి రైతులు అమ్ముకొని మరి మంచి డబ్బులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులకి శిక్షణా కార్యక్రమం, ఈ యొక్క చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి చెక్కలు కానీ లేకపోతే జంతికలు కానీ బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కానీ చాలా సులువుగా తయారు చేసుకునే విధంగా శిక్షణా కార్యక్రమాలు డిఆర్డిఓ ద్వారా, ఐటీడీ ద్వారా మన పరిశోధన స్థానం నుంచి శిక్షణా కార్యక్రమాలు కూడా ఇప్పించడం జరిగింది. ఈ యొక్క సౌకర్యాన్ని కూడా రైతులు మరి వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. రబీలో మాత్రమే సాగు చేయగలిగే అపరాల పంట శనగ. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 500,000 ఎకరాలలో శనగ సాగవుతోంది. సెప్టెంబర్ మొదలు నవంబర్ వరకు వారి వారి ప్రాంతాలను, అక్కడి పంటల సరళిని బట్టి శనగను వేసుకుంటూ ఉంటారు. శీతాకాలపు తేమను ఉపయోగించుకుని పెరిగే ఈ పంట నుంచి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించాలంటే ఎంచుకునే రకాల నుంచి అప్రమత్తంగా ఉండాలి. శనగకు ప్రధాన సమస్య అయిన ఎండు తెగులు, పచ్చపురుగుల నివారణకు ప్రారంభం నుంచి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. శనగ సాగు గురించిన సమగ్ర యాజమాన్యం తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. ఈ శనగ పంటలో అధిక దిగుబడిని ఇచ్చేటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రకాల ఎంపిక. శనగలో 2 రకాలు ఉంటాయి, దేశీ రకాలు, తర్వాత కాబూలీ రకాలు. ముందుగా దేశీ రకాలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది JG 11. ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి రకం అండి. దీని యొక్క పంటకాలం 90 నుంచి 95 రోజుల దాకా ఉంటుంది. సగటున 1 ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మంచి గింజ నాణ్యత కలిగి ఉండి ఫిజేరియం ఎండు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం అన్నమాట. తర్వాత రెండోది Jackie 9218. 95 నుంచి 105 రోజుల దాకా పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. JG 11 రకం లాగే మంచి గింజ నాణ్యత కలిగి ఉండడమే కాకుండా ఫిజేరియం ఎండు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం అన్నమాట అండి. తర్వాత మనకి ఈ మధ్యకాలంలో ఉత్పత్తి చేసినటువంటి నంద్యాల శనగ 1 అంటాము. దీని యొక్క పంటకాలం 90 నుంచి 100 రోజులు, దిగుబడి సుమారుగా ఎకరానికి 7 నుంచి 8 క్వింటాల దాకా 1 ఎకరాకు వర్షాధారంగా రావడం జరుగుతుంది. ఎండు తెగులను తర్వాత బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం అన్నమాట అండి. గింజ కూడా లావుగా చాలా ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో కూడా మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇది ధీర NBG 47 అంటాము. దీని యొక్క పంటకాలం 95 నుంచి 100 రోజులు, ఎత్తు బాగా పెరిగి మనకి యంత్రాలతో కోసుకోవడానికి బాగా అనువైనటువంటి రకం అనమాట. తర్వాత నంద్యాల Gram 49 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలం 90 నుంచి 105 రోజులు, ఎండు తెగులు బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా గింజలు ఆకర్షణీయంగా లావుగా ఉంటాయన్నమాట అండి. ఇక రెండవది కాబూలీ రకాలు. కాబూలీ రకాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది Cack 2 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలం 95 నుంచి 100 రోజులు, దీని యొక్క దిగుబడి 6 నుంచి 7 క్వింటాల దాకా 1 ఎకరాకు రావడం జరుగుతుంది. మొక్క ఎత్తుగా పెరుగుతుంది. 100 గింజల బరువు కనుక చూసుకున్నట్లయితే కనుక సుమారు 40 గ్రాముల దాకా 100 గింజల బరువు ఉంటుంది అన్నమాట అండి. అంతేకాకుండా ఎండు తెగులను కొంతవరకు తట్టుకోవడం జరుగుతుంది అన్నమాట అండి. తర్వాతది ఫూలేజీ అనేటువంటి రకం, విహార్ అంటాము. దీని యొక్క పంటకాలము 100 నుంచి 110 రోజులు, పంట దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా రావడం జరుగుతుంది. గింజలు లావుగా ఉండి ఆకర్షణీయంగా తెలుపు రంగులో ఉంటాయన్నమాట అండి. తర్వాత NMK 1 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలము 100 నుంచి 110 రోజులు, సగటు దిగుబడి 4 నుంచి 5 క్వింటాల దాకా 1 ఎకరాకు ఇవ్వడం జరుగుతుంది. గింజలు కొద్దిగా లావుగా ఉంటాయన్నమాట అండి. తర్వాత నంద్యాల Gram 119 అనేటువంటి రకము. దీని యొక్క పంటకాలము 90 నుంచి 100 రోజులు, లావు గింజ రకము, దిగుబడి సుమారుగా 6 నుంచి 8 క్వింటాల దాకా 1 ఎకరాకు ఇవ్వడం జరుగుతుంది.
ఇక ఈ పంటను విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ 15 నుంచి నవంబర్ మొదటి పక్షం దాకా మిక్కిలి అనువైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కనుక విత్తినట్లయితే కనుక చివరి దశల్లో పంట బెట్టకు గురయ్యి కొంతవరకు దిగుబడి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే కనుక సారవంతమైనటువంటి నల్లరేగడి నేలలు ఈ పంట సాగు చేసుకోవడానికి అత్యంత అనువైనటువంటి నేలలు. చౌడు నేలల్లో సాగు చేయడానికి ఈ శనగ పంట అనేది పనికిరాదన్నమాట. ఇక విత్తన మోతాదు అనే విషయం చూసుకున్నట్లయితే కనుక ఆ గింజ బరువును బట్టి మనం విత్తన మోతాదు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మధ్యస్థ లావుగా ఉండేటువంటి రకాలు అంటే 100 గింజల బరువు 20 నుంచి 30 గ్రాములు ఉన్నటువంటి రకాలు, వీటి యొక్క విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే కనుక ఎకరాకు 30 నుంచి 35 కిలోల దాకా ఒక ఎకరాకు వాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇక లావు గింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే అంటే 100 గింజల బరువు 30 నుంచి 40 గ్రాములు ఉండేటువంటి రకాలు కనుక చూసుకుంటే ఎకరాకు 45 నుంచి 50 కిలోల దాకా విత్తన మోతాదు అనేది అవసరమవుతుంది. అధిక లావు గింజ రకాలు అంటే దాని 100 గింజల బరువు 50 గ్రాముల కంటే ఎక్కువగా ఉండేటువంటి రకాలు, ఎకరానికి 60 నుంచి 70 కిలోల దాకా మనకి విత్తన మోతాదు అవసరమవుతుందన్నమాట. ఇక విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కనుక కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బోనిజం కానీ లేదా 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరం మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతోపాటుగా కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కూడా కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక మనకు విత్తనం ద్వారానూ తర్వాత నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నుంచి నివారణ చేసుకొని మంచి దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక విత్తే దూరం విషయానికి వచ్చినట్లయితే కనుక శనగ పంటను 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. వరుసకి మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకున్నట్లయితే కనుక పంట సాంద్రత అనేది సక్రంగా ఉండి మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పప్పు దినుసు పంటలాగే దీనికి కూడా ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనేవి అవసరమవుతాయి. దీంతోపాటుగా 16 కిలోల గంధకం ఇచ్చేటువంటి ఎరువులను కూడా మనం చివరి దిక్కులు వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది సాధారణంగా శనగ అనేది వర్షాధారంగా పండించేటువంటి పంట, కాకపోతే తేలికపాటి 1-2 తళ్ళు కనుక మనం ఇచ్చుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తళ్ళు కూడా తేలికపాటి తళ్ళు మనకు విత్తనం వేసిన తర్వాత 30-35 రోజులకు ఒకసారి, తర్వాత 50 నుంచి 55 నుంచి 60 రోజుల దశలో ఒకసారి ఒక తేలికపాటి తడి కనుక ఇచ్చుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ రకంగా మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక మనకు ఈ శనగ పంటలో పండించినట్లయితే కనుక అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. పండగ సమయాల్లో పూలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అందున బతుకమ్మ పండగలో ప్రథమ స్థానం పూలకే. సాంప్రదాయక పూలతో పాటు ఎన్నో ఆధునిక పూబాలలు కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఇందులో కొన్ని పూజల కోసం వాడుతుంటే కొన్ని కేవలం అలంకరణ కోసం వాడుతుంటారు. కొన్ని పూలను మాత్రం 2 రకాలుగా వాడుకుంటారు. చామంతి, ఏస్టర్ ఆకోవకే చెందుతాయి. ఇందులో శీతాకాలం సాగుకు అనువుగా ఉండే పువ్వు ఏస్టర్. ఏస్టర్ పూల దిగుబడులు చామంతి సీజన్ అయిపోయే సమయానికి మార్కెట్కు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాలంలో వీటికి మంచి ధర పలుకుతుంది. మంచి రకాలను ఎంచుకొని సాగులో మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. వివరాలు మనకందిస్తున్నారు రాజన్ నగర్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల విభాగం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పి ప్రశాంత్. బంతి చామంతి తర్వాత మన రాష్ట్రంలో విరిగా సాగు చేస్తున్న పంట చైనా ఏస్టర్. ఈ చైనా ఏస్టర్ మనకి శీతాకాలంలోకి అనువైన పంట. శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, మరి రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రాంతాల్లో ఇది దీన్ని మనం విజయవంతంగా సాగు చేసుకునవచ్చు. అంతేకాకుండా గాలిలో తేమ 60 నుంచి 70% ఉండాలి. దీనికి మురుగునీటి వ్యవస్థ కలిగిన ఎర్రగరప నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నీరు నిలిచే నేలల్లో, బరువు నేలల్లో దీన్ని సాగుకు అనుకూలం కాదు. నేల యొక్క ఉదయం సూచకం కూడా మనం 6 నుంచి 7 మధ్యన ఉన్నట్లయితే దీని దిగుబడి మరియు పూల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. మనం రకాలని కనుక గమనించుకున్నట్లయితే రైతులు ముఖ్యంగా
విధంగా దీంట్లో మూడు రంగుల రకాలు మనకి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా తెలుపు రకము మరియు గులాబీ రంగు, తర్వాత ఉదారంగు రకాలు మనకి దొరుకుతాయి. ముఖ్యంగా మనం తెలుపు రకాలను చూసుకున్నట్లయితే అర్క అర్చన, అర్క పూర్ణిమ, అర్క శశాంక్ అనే రకాలు ఉన్నాయి. దీంతోపాటు మనకి లోకల్ పింక్ రకం కూడా మన ప్రాంతానికి అనువైనదిగా ఉంటుంది. అర్క పూర్ణిమలో మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు రకాలను చూసుకున్నట్లయితే అర్క ఆద్య, అర్క కామిని అనే రకాలు ఎక్కువగా దిగుబడినిచ్చే రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ఉదారంగు రకాల్లో వైలెట్ కుషన్ అనే రకము ఎక్కువగా ఉంటుంది. మనకి పింక్ రకాల్లో కూడా మనకి లోకల్ పింక్ అనే రకం కూడా ఎక్కువ ఉంటుంది. అది మన ప్రాంతానికి అనువైన రకము. ఇందులో పూల దిగుబడి ఎక్కువ వస్తుంది, కానీ పూలు లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు రకాలకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటిని మనం విడిపూలుగాను అంతేకాకుండా కట్ ఫ్లవర్ గాను కూడా మనం దీన్ని సాగు చేసుకోవడానికి మనకి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ప్రవర్ధనం కనుక చూసినట్లయితే మనం విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తాము. ముఖ్యంగా ఒక కిలో విత్తనం మనకు 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 1 కిలో విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతులు ఈ అన్ని రకాలే కాబట్టి ఒకసారి కనుక విత్తనం కొనుక్కొని సాగు చేసుకున్నట్లయితే రైతు స్వతహాగా వాళ్ళే విత్తనాన్ని తయారు చేసుకొని విత్తన ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్లో కనుక నారు పోసుకొని సెప్టెంబర్ చివరి మాసంలో కనుక నాటుకున్నట్లయితే పూల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ ఎత్తుమైన నార్మళ్ళు తయారు చేసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎత్తులో 1 మీటర్ వెడల్పులు నార్మళ్ళు తయారు చేసుకొని దీనికి నార్మళ్ళు తయారు చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఫామ్యార్డ్ మాన్యూర్ ఒక చదరపు మీటర్కి 10 కిలోల పాటు, దాంతోపాటు 1 కిలో వేపపిండిని కూడా కలుపుకొని మనం కనుక నార్మల్ని తయారు చేసుకొని ఆ నార్మల్ని కనుక శుద్ధి చేసుకుని క్యాప్టన్ అని 2 గ్రాములు 1 లీటర్ కలిపి శుద్ధి చేసుకున్న తర్వాతకి వరుసలో కనుక పలచగా నాటుకున్నట్లయితే బలమైన నారును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బలమైన నారు ఎంతో ఆరోగ్యమైన నారును పొందితే దిగుబడి, ఉత్పత్తి మరియు అంతకాకుండా నాణ్యత బాగా ఉంటుంది. కాబట్టి నారు పెంచుకునే సమయంలో జాగ్రత్తలు గమనించవలసి ఉంటుంది. ముఖ్యంగా నారుకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది, కాబట్టి నాటిన 2 వారాలు కనుక మనం ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ కలిపి డ్రెంచింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు తెగుల నుంచి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా క్యాప్టన్ కానీ కార్బన్ డైజింగ్ కానీ 1 గ్రాము 1 లీటర్ కలిపి కూడా పిచ్చికారి కూడా చేసుకోవచ్చు. రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది నారుమళ్ళలో. దీన్ని నివారించుకోవడం కోసము ఇమిడాక్లోరోపిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ కలిపి కనుక నారుమళ్ళలో కనుక పిచ్చికారు చేసుకున్నట్లయితే ఇతర 2 వారాలకి తర్వాత 3 వారాలకి కనుక మనకు చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగు బెడద నుండి మరి నారుకుళ్ళు తెగుల నుంచి కనుక రక్షించుకొని బలమైన నారు కనుక మనం పొందినట్లయితే దిగుబడిని మరియు నాణ్యత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో నాటుకోవడానికి మనం నేలను 3 నుంచి 4 సార్లు దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి 1 ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకొని ఆఖరు దిక్కులో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం పాటిస్తూ ఉంటుంది. ఆఖరు దిక్కులో మనం ముఖ్యంగా 1 ఎకరానికి 40 కిలోల వరకు యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. 100 కిలోల డిఏపి 1 ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 50 కిలోల వరకు వేసుకున్నట్లయితే ఎకరానికి మనం ఎరువుల యాజమాన్యం సరిపోతుంది. నేలను తయారు చేసుకొని ఆఖరి దిక్కులో ఎరువులను వేసుకొని మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు 3 నుంచి 4 ఆకులు వచ్చిన మొక్కలు అంటే 30 నుంచి 40 రోజుల మధ్య వయసు గల మొక్కలను మనం నాటుకోవాల్సి ఉంటుంది. నాటుకోవడానికి సాయంత్రం సమయం చూసుకొని నాటుకున్నట్లయితే మొక్కలు తొందరగా అంటుకుంటాయి. సాల్కు మొత్తం 30 సెంటీమీటర్లు అంటే 1 ఫీటు, మళ్ళీ మొక్కకు మధ్య కూడా 1 ఫీటు ఉండేటట్టు ఒక్కొక్క చదరపు మీటర్కి వెనుక 8 నుంచి 10 మొక్కలు వచ్చేటట్టు కనుక నాటుకున్నట్లయితే 1 ఎకరానికి 35,000 నుంచి 40,000 మొక్కల వరకు సరిపోతుంది. ఇంకా నాటిన 30 రోజులకి మనకు పించింగ్ చేసుకున్నట్లయితే తలలు తుంచేసి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి దీనివల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 30 రోజుల తర్వాత ఒకసారి కనుక కలుపు తీసుకొని పైపాటుగా నత్రజని ఎరువులు 2వసారి కనుక 40 కేజీలు 1 ఎకరానికి కనుక మనకు వేసుకున్నట్లయితే ఈ మొక్కలు నత్రజని రూపం నుంచి రక్షించి మనం మొక్కల నుంచి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ చైనాస్టర్ సాగులో చైనాస్టర్ వేరుకుళ్ళు తెగులకు ఎక్కువగా వస్తుంది కనుక దీనిని గమనించుకొని మనము నీటి వ్యవస్థను మనకు ఎంచినట్లయితే బాగుంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి పొలంలో తడిని బట్టి మనం నీటి ఇచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే దీని వేరు వ్యవస్థ పైనే ఉండటం వలన పైపొరల్లో నీరు ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి గాను మనము డ్రిప్ ద్వారా అయితే ప్రతిరోజు 6 లీటర్ల నీరు ఇచ్చినట్లయితే సరిపోతుంది. మనం కనుక ఫ్లడ్డింగ్ ద్వారా అయితే నీరు ఇచ్చినట్లయితే కాలువల ద్వారా అయితే నీరు ఇచ్చినట్లయితే 5 నుంచి 6 రోజుల వరకు వాతావరణ పరిస్థితులు చూసుకొని పైపొరల్లో నీరు తేమ ఉండేటట్లుగా చూసుకొని మరీ ఎక్కువ తేమ లేకుండా చూసుకొని మొక్కలకు నీరు ఇచ్చుకుంటే విజయవంతంగా దీని సాగును చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మేజర్గా వచ్చే పురుగులు ఆకు తొలుచు పురుగు ఎక్కువగా వస్తుంది. ఆకు తొలుచు పురుగు మనకి పొడి వాతావరణంలో మనకి నవంబర్ డిసెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకు తొలుచు పురుగు ఆకు కింద భాగంలో గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదినా గుడ్లు ఆకుల్లోకి చుచ్చుకొని పోయి పత్రహరితాన్ని అంత తినివేయటం వలన సిల్వర్ కలర్ ఆకారంలో మనకి
పాములాగా మనకి ఆకులపైన పత్రంపైన పత్రహారతాన్ని కోల్పోయి ఉంటుంది. ముఖ్యంగా దీని నివారణకు క్వినాల్ఫాస్ ఒక 2 ml ఒక లీటర్ కలిపి, అంతేకాకుండా ఇమిడాక్లోరోపిడ్ 0.5 ml అంటే 0.5 ml 6 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో తెగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక మనం గమనించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో ఆకుమచ్చ తెగులు పొడి వాతావరణంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆకుమచ్చ తెగులను మనం గమనించుకొని ఎజాక్సిస్ట్రోబిన్ 1 gram ఒక లీటర్ నీటికి కలిపి కనిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా కార్బన్డైజింగ్ 1 gram 1 liter నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఆకుమచ్చ తెగుల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మనం నీటి యాజమాన్యాన్ని సరిగ్గా పాటించినప్పుడు వేరుకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది. ఆకులు పసుపచ్చగా మారి ఆకులు వడలిపోవటం వల్ల మొక్క కూడా వడలిపోయి ఒకవైపు వంగిపోయే ఆస్కారం ఉంటుంది. వేరు కూడా కుళ్ళిపోయి వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నల్లగా మారి కుళ్ళిపోతాయి. దీనివల్ల ఎక్కువ పంట నష్టం జరుగుతుంది. దీని నివారణకు కాప్రాక్సిక్లోరైడ్ 3 gram 1 liter కలిపి డ్రెంచింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా క్లోరోథానలిన్ కూడా 1 gram 1 liter కలిపి డెంచింగ్ చేసుకున్నట్లయితే దీనిని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం దీన్ని కోత కనుక తీసుకున్నట్లయితే మనం నాటిన 60 నుంచి 70 రోజుల వరకు పూత నుంచి కోతను తీసుకోవచ్చు. ప్రతి మొక్క నుంచి మనం 50 నుంచి 60 వరకు రకాన్ని బట్టి పూలను పొందే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పువ్వు మనకి 2 gram వరకు తూకుతుంది. మనకి మార్కెట్లో డిమాండ్ను బట్టి స్టాగర్డ్ అంటే 15 రోజుల వ్యవధిలో కనుక నర్సరీలు పోసుకొని 2 దఫాలుగా మనం నాటుకున్నట్లయితే దీనిని ఒక పూత సమయాన్ని మనము 30 నుంచి 40 రోజుల వరకు పొంది దాని నుంచి మనం పూలను పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకి ప్రతి ఎకరం నుంచి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో సాగరంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల నుంచి వ్యవసాయ విద్యార్థులు చివరి సంవత్సరం ర్యావిప్ ప్రోగ్రాంలో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో క్షేత్రస్థాయిలో పాఠాలను అభ్యసిస్తున్నారు. విద్యార్థులు తరగతి గదుల్లో 3 సంవత్సరాలు నేర్చుకున్న పాఠాలను అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు విశ్వవిద్యాలయాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. గతేడాది వరకు కేవీకేల ఆధ్వర్యంలో జరిగే ఈ 3 నెలల తరగతులను ఈ ఏడాది నుంచి ఆర్బీకేలకు సైతం అనుసంధానించారని విద్యార్థులు చెబుతున్నారు. మేము వ్యవసాయ కళాశాల నైరా నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. స్టూడెంట్ ర్యాప్ కింద మాకు ఈ ఊరు అలాట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము రైతులతో వెళ్ళి మనం చెప్పగలిగే అంటే మనం ఈ 3 ఏళ్లలో నేర్చుకున్న ఏమైతే ఉన్నాయో వాళ్ళకి తెలిసినవి మేము నేర్చుకుంటూ మాకు తెలిసినవి వాళ్ళకి చెప్తూ ఈ ప్రోగ్రాం అనేది సాగుతుందన్నమాట. రైతు భరోసా కేంద్రంకి మనం అటాచ్ చేయడం జరిగింది. వ్యవసాయ విద్యార్థులకు ఆర్బీకేలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అందుతున్న పథకాలు, రాయితీ వివరాలు అన్నింటినీ తెలుసుకోవడంతో పాటు పంటలకు అందించాల్సిన రసాయన ఎరువుల మోతాదు, చీడపీడల నివారణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించే అవకాశముందంటూ అధికారులు వివరిస్తున్నారు. రైతు భరోసా కేంద్రంలో ఏమేమి జరుగుతున్నాయి, మనం ఏమేమి సబ్సిడీలు ఇస్తున్నామో, ఫీల్డ్లోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి రైతులకి ఏ విధంగా చెప్పాలి, ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రైతు పొలాల్లో వచ్చే డిసీజెస్ ఏంటి, పెస్ట్స్ ఏంటి, వాటి గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మోటివేట్ చేయడం జరుగుతుంది. మా నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఇక్కడ స్టూడెంట్ రెడీ అనేటువంటి కార్యక్రమంలో వారిలో ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి రైతులతోటి మమేకమై గ్రామంలో ఉండే వివిధ వ్యవసాయ పద్ధతుల్ని, వివిధ పంటల్ని ప్రత్యక్షంగా నేర్చుకునేటువంటి అవకాశాన్ని పొందుతారు. వ్యవసాయ విద్యార్థుల 3 నెలల ర్యావిప్ కార్యక్రమం ఇటు విద్యార్థులకు అటు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని అధికారులు వివరిస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV Win మొబైల్ యాప్లోనూ వీక్షించండి.